నీవు స్మోక్ చేస్తే మీ ఇంట్లో పిల్లల పర్సన్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పిల్లలు పెట్టి కట్టేస్తే ఇండైరెక్ట్ గా అది మట్టర్ అది ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. నేను సెంటర్ కాకుండా టూ టైప్స్ ఆఫ్ స్మోకింగ్ వన్ ఇస్ ప్యాసివ్ స్మోకింగ్ అండ్ వన్ ఇస్ యాక్టివ్ స్మోకింగ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ వారు కాల్తే పోయిన ప్రాబ్లం ఎందుకంటే వారు తప్పు చేశాడు కాబట్టి మనం కాల్చి వదిలేసేది 5% కంటే వదిలిన స్మోక్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ వచ్చేది ఎక్కువ వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తుంది. అందుకే కడుపులో పెట్టుకున్నప్పుడు నాన్న మేనమో మేనత్ ఎవరైనా సిగరెట్ కాల్చారనుకోండి లోపల పెట్టు పుట్టాక 12-13 ఏళ్ళ లోపల ఏదో ఒక ప్రాబ్లము వచ్చి తీరుతుంది. సో ఈ కాల్చే సిగరెట్ వల్ల సంవత్సరానికి ఇది 53 కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ అలా 67 ఏళ్ళు పెరిగిపోయింది అది పాత డేటా అది వచ్చాం అది కష్టం పడుతుంది పనైతుంది దినేష్ ఇది ఎందుకు చేస్తారంటే మన సామాజిక బాధ్యత మనం తాగడం లేదని ఒప్పుకోడు కదా వీళ్ళంత వరకు అందరూ మా దగ్గర పుట్టాలి రండి మా వాళ్ళు అడగండి చెప్తారు ఇది స్మోకింగ్ రూపల చిక్కుబుక్కు రైలే దాని రైల్ పేరు అండి స్మోకింగ్ రైల్. నెక్స్ట్ నాన్న మానేసినట్టు చేసి కూర్చుని అదే ఒకనా దక్కర్లేదండి దాని పద్ధతి అండి స్మోకింగ్ హ్యాంగింగ్ ఉరి చేసుకుంటే అలాగే సెకండ్లీ స్మోకింగ్ చేసుకున్నందుకు వాడి వాడి ఉరేసుకున్నట్టే లెక్క ఇంకొకటి కూడా కాదు ఏమిటి ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే బెయిల్ తీసుకోవడానికి మన పరుగు పొద్దున ఏదైనా సరే తాకట్ పడడానికి రెడీ అవుతాం సొంతంగా లోపలు తీసుకుంటారు ఇక్కడ పరుగు బాగా హెచ్ఏ వచ్చింది అంటే ఏంటి మీకు హెచ్ఏ వచ్చింది కానీ మొత్తం 15 రూపాయలు వెళ్ళిపోతే పాపం అది తెలియకుండా కూడా వచ్చి ఉండొచ్చు ఇది స్మోకింగ్ అంటున్నాడు అన్నా అనుకోండి ఇమీడియట్గా ఏంటి పరిస్థితి ఆడు కూడా పోతాడు హెచ్ఏ కంటే ముందు పోయేది స్మోకింగ్ కూడా అయిపోయింది అమ్మాయి ఎక్కడది నెక్స్ట్ ఇప్పుడు చూడండి పొద్దున్న మొదలుపెట్టాను అమ్మాయిలు ఎక్కడ సెక్రెట్కి వెళ్తారు అంటారా చూసారు ఎక్కడానే హెచ్ఎస్ బిసెస్ కాల్స్ అంటుందా మన ఒక ఆయన లెక్చర్ వైస్ ప్రెసిడెంట్ మనకి లెక్చర్ మన ఓల్డ్ క్లైన్ వైస్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్తే అబ్బాయి నోట్ల సెక్రెట్ తీసేసుకుని కాల్ చేసి మళ్ళీ అబ్బాయి నోట్లో పెట్టారు రోజు కలిపి గంట గంటకి బయటకు వస్తుంటారు షిఫ్ట్ మార్నింగ్ అలా టీ బ్రేక్ టీ స్మోక్ బ్రేక్ అందరూ తాగుతారు నోయిడా పోతే వెళ్ళారనుకోండి కంటిన్యూస్గా ఈ కాల్ సెంటర్లో కాల్ కాల్స్ కస్టమర్ కాల్ సెంటర్లో పనిచేస్తారు అందరూ అందరూ అంటే మంచిగా ఉండాలంటే అంటే అన్ని చోట్ల మంచిగా అన్ని చోట్ల రెండు వారు అంటారు అంటే అందరూ అటువంటి అలా మళ్ళా మన దగ్గర ప్రతి మాటకి జోక్ కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది మన బాబు దెబ్బతింటే అంటారని అప్పుడు ఎలా తెలియవు కాదు ధైర్యంగా నిజమాలి ప్రతి వెనకాల ముక్క అనిపించి వస్తుంది రైట్. నెక్స్ట్ నికోటిన్ కార్బన్ మోనాక్సైడ్ ఒక ఒక ప్లేట్ లో ఇవన్నీ వేస్తున్నాం అండి 200 కార్సినోజెనిక్ ఏజెంట్ ఒక స్మోక్ డ్రింకింగ్ అంటే ఇతర ఆల్కహాల్ అవుగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ అ స్మోకింగ్ 200 కార్సినోజెనిక్ ఏజెంట్ ఉంది సంఖ్యత ఏంటంటే సిగరెట్ డ్రింకింగ్ కంటే 100 రెట్ల పాయిజన్ ఏంటంటే కానీ కూని ఫినిష్ ఎవడగాడే కూని చేసుకుంటాడు కైనీ వచ్చినాడికి పెరాలసిస్ వస్తుంది కైనీ వచ్చిన హార్ట్ అటాక్ వస్తుంది కైనీ వచ్చినాడికి కొడుకు మంట వస్తుంది కైనీ వచ్చినాడికి వాళ్ళు ఏం చేస్తారు సార్ కొన్ని పాప వచ్చింది అది ఎందుకు కాదమ్మా రోడ్ క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ లాస్ట్ టైం వచ్చిన ముసలాడు చేసి గుర్తుందా వాళ్ళ కోడలు అవి చాలా రిచ్ రెండు ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ కోడల కైనీ తింటే వాళ్ళ క్యాన్సర్ వస్తే ఆ రెండు ఇళ్ళు అమ్మేసి ట్రీట్మెంట్ ఇచ్చింది అయినప్పటికీ చనిపోయింది. అలాగే 1.5 మంత్స్ బ్యాక్ మా పర్మెంట్స్ వాళ్ళ అమ్మ విజయనగరం జిల్లాలో అందరూ అట్టపగలు కైనీలు ఇవన్నీ బయటకు వచ్చేసినాయి క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్తే లాస్ట్ స్టేజ్ అన్నారు చిన్నపిల్లల ఏరియాలో ఉంటే చిన్న చిన్న విలేజ్ అట్టపగలు ఎందుకంటే తెలిసింది తిట్టారో అరుతారో కేకలు పడతారో మాకు ఆ ప్రొఫెషనల్ హెల్త్ తీసుకుంటారో వాటికి పేరుకి తేలిపోతే మాత్రం ఇన్ని ఉంటే స్పూను ఏం చేయాలి ఇప్పుడు ఇక లాగేజ్ మరి పొద్దున్న ఏం చేస్తాడండి లిటిల్ ఫ్రీగా అవుతుంది లిటిల్ స్మోక్ అయితే లిటిల్ ఫ్రీగా అవుతుందా మేము రీసెర్చ్ చేసాం ఏం చేస్తాం మేము రీసెర్చ్ చేసాం ఈవిడ స్మోకింగ్ ఈవిడ కూడా మోషన్ ఫ్రీ కాదు ఆవిడకి అవ్వదు వాళ్ళ మదర్కి కూడా అవ్వదు అందరి నోట్లో సిగరెట్లు పంపాలా లేదా మేనత్త కాదు మేనమాన్ కాదు చెట్టు పిల్లలకి అసలు అవ్వలేదు ముగ్గురు మూడు అందరూ సిగరెట్ వల్ల మోషన్ ఫ్రీ అయితే ఇళ్ళల్లో ప్రతి ఇంట్లోనే సిగరెట్
మోసం చేయాలని చాలా ఉన్నారు. ఇంకో రీసెర్చ్ ఏం చేశాం అంటే ప్రతి ఒక్కరికి నోట్లో పెన్నులు పెట్టి పంపామండి. ఒక 8 రోజులు 8 రోజులు పెన్ను తీసేస్తే అడిగి మోసం రాలేదు. మరి ఏది అలవాటు చేస్తే అది అంతే తెప్పించి అక్కడ స్మోకింగ్ దానికి సంబంధం లేదు. ఓకే, వెంటనే లాగాలి. సిగరెట్ తాగే వారి గుండెల్లో సిగరెట్ బుల్ లెఫ్ట్ ఆన్ ద హ్యాంగింగ్ స్మోకింగ్. నెక్స్ట్ సిగరెట్ టైం మీద ఎప్పుడైనా అది పేరెంట్స్ అయితే మా నేను చాలా ఎక్కువ మంచిదండి. యోగా వాకింగ్ చేస్తున్నా అవన్నీ మంచివే. దరిద్రం ఒకటి ఎడుతుంది కదా సిగరెట్ అనేది, అది ఉందండి. ఇంకా ఆడటం కంటే నవరాలాడే వంకాయ. నెక్స్ట్ చూడండి, పుట్టుకతో పుత్తులు పుడకల దాకా పోవాలంటే వస్తున్నాడు. తెచ్చిన సరే సిగరెట్ అని చెప్తున్నాడు. అంటే తెలియకుండా స్టార్ట్ సిగరెట్ నీ గుండె నింపు పెట్టుకుంటున్నావా చూడండి. ఆకట కారణం ఓన్లీ వన్ రీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ దట్ దెన్ ఆల్కహాల్ ఇస్ స్మోకింగ్. నెక్స్ట్ సిగరెట్ తో ఊపిరితిత్తులు కాలి బూడిదలు అవుతాయి. అలా బూడిద ముందు వచ్చే ప్రాబ్లం అందరికి వస్తుంది. పల్మనరీ ఆర్ట్ డిసీజ్ కానీ లేకపోతే పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిజార్డర్, క్రానిక్ సిపిఓడి, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిజార్డర్ అంటారు. ఇప్పుడు ఎత్తుకున్నది కదా వస్తుంది, లంగ్స్ అల్సర్స్ వస్తాయి. మెడ గురి వేసుకుంటాడు సార్ సిగరెట్ అదంతా వచ్చి మెడ గురేసింది, బాగాలోకి వచ్చి కట్టింది, ఫినిష్ గాన్ పోయిందే. వైజాగ్ ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తారు సిగరెట్లతో పాటు బిడ్డ చూడండి అందరూ, గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారకిళ్ళి నవలు వేరే ఉన్నాయి. నెక్స్ట్ కారకిళ్ళి లేదు చూడండి. నెక్స్ట్ వీళ్ళిద్దరు అడగండి, వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ వ్యాపారం గురించి ఉద్యోగం గురించి ఇలా బాధపడుతుంటాడు ఇంటికి వచ్చిన వెంటనే. వీటి ఇమిటేట్ చేస్తే సిగరెట్ కావచ్చు, ఇమిటేట్ చేస్తున్నాడు. అమ్మ నాన్నల్ని తల్లిదండ్రుల్ని పిల్లలు ఇమిటేట్ చేస్తారు. యూకే లో లేడీస్ కూడా ఎక్కువ తాగుతారు కాబట్టి మనసు బాగాలేకపోతే సిగరెట్ తోటి అది చూపించద్దు. చూపించారు ఫైనల్ ఏమవుతుంది, అది బుల్లెట్ తగిలితే వెంటనే తెస్తాం, సిగరెట్ తాగితే స్లోగా చెప్తాం. ఇది ఫిట్ బుల్లెట్, ఇదేంటిది స్లోగా స్లోగా. ఒక్కొక్క సిగరెట్ కి 8 నిమిషాలు తక్కువ పోతారు. 1983లో నేను నిత్యజీవితంలో సైన్స్ అనే నాస్తికత్వం ఏదో వాళ్ళ బుక్ రాశాను, దాంట్లో ఒక ఆర్టికల్ రాశాను సిగరెట్ వల్ల వచ్చే లాభాలని. నష్టాలంటే ఒక్కడే చదవడం 83 అంటే ఎప్పుడు 33 34 ఏళ్ళు కదా.